ఒక్కసారి మీరు వినాలి. ఇప్పుడు నేను చెప్పేది వినపడుతుందా? పర్లేదు, వినపడుతుంది. దేవరా సినిమాలో ఒక డైలాగ్ ఉంది, డైలాగ్ గురించి చెప్పాను కానీ దేవర కూడా ఇంచుమించు భయం గురించి ఆ సినిమా ఎక్కువ శాతం భయం గురించి మాట్లాడడం జరుగుతుంది ఆ సినిమాలో. కలగనే ధైర్యం ఉండాలి, కళ కనడానికి ఒక ధైర్యం ఉండాలి. ఆ ధైర్యాన్ని ఆ కళని సార్థకం చేసుకోవడానికి నిజం చేయడానికి భయం ఉండాలి. అది ఒక మాట, ఒకే ఒక మాట, కొంచెం ఓవర్ అయిందని అనుకోకపోతే ఒక చిన్న విషయం చెప్తాను. ఈరోజు చొక్కా వేసుకుని వచ్చాను, చొక్కాకి కాలర్ ఉంటుంది. దేవరా అనే చిత్రం రిలీజ్ లేట్ అయినా సరే రేపు పొద్దున మీ అందరూ గర్వంగా కాలర్ ఎగరేసుకునేలాగే ఆ చిత్రాన్ని మీకు అందించడానికి, మా ప్రేక్షక దేవుళ్ళని అందించడానికి మేము ప్రయత్నిస్తాం. తెల్లవారితే ఉగాది, మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇంట్లో తల్లిదండ్రులు, అమ్మా నాన్నలు, కుటుంబ సభ్యులందరూ మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈరోజు ఈ ఆనందాన్ని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులందరితో మీరు పంచుకుంటారు అని మిమ్మల్ని కోరుకుంటూ, మీరెప్పుడు ఇలా చల్లగా ఆనందంగా ఉండాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చిన టిల్లు టీమ్కి అన్నాను కానీ, ఈ అవకాశం నాకు ఇచ్చిన మా వంశీకి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వంశీ గురించి ఎక్కువ మాట్లాడిన, ఎందుకంటే వంశీ గురించి ఎక్కువ మాట్లాడితే దిష్టి తగిలేస్తుంది తనకి. వంశీ ఇలాగే అద్భుతమైన చిత్రాలు తీయాలని అతనికి ఆ శక్తి వల్ల నా దేవుని మనసారా కోరుకుంటూ, జై ఎన్టీఆర్.